రంగారెడ్డి జిల్లా బాడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుర్మలగూడ జేఎన్ఎన్ యుఆర్ఎం కాలనీ నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకును బాడంపేట డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, బాడంపేట బీఆర్ఎస్ పార్టీ అధ్యకుడు రామిడి రామిరెడ్డి, బాడంపేట బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సూర్యగంటి అర్జున్, స్థానిక కార్పొరేటర్లు రోహిణి రమేష్, పెద్దబావి శ్రీనివాసరెడ్డి, ఏనుగు రామిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బోయపల్లి శేఖర్ రెడ్డి, శివకుమార్ తదితరులు సందర్శించారు. జిన్నారం కాలనీ వాసులకు కృష్ణా వాటర్ ను అందించాలనే లక్ష్యంతో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డి త్వరితగతిన పనులు పూర్తి చేసి కాలనీ వాసులకు అందించాలని ఈ నెల 21వ తేదీన వాటర్ బోర్డు హెచ్ఎండిఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాలని వారు గుర్తు చేశారు. పేద ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ బాసిడిగా నిలుస్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు జేఎన్యూఆర్ఎం కు సంబంధించి, వాటర్ ట్యాంక్ కు సంబంధించిన విషయంలో బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ అర్జున్ గారు మరియు టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ రామిరెడ్డి గారు, మిగతా కార్పొరేటర్లందరూ కూడా ఈరోజు దీన్ని విజిట్ చేయడానికి ఇక్కడికి కుర్మలగూడ రావడం, లోకల్ కార్పొరేటర్ గారు మరి రమేష్ గారు. అయితే రీసెంట్గా 25-21 తారీఖు నాడు గౌరవనీయులు మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు సబితేంద్రారెడ్డి గారు హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులతో ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమీక్ష సమావేశంలో ఈ జేఎన్యూఆర్ఎంకు సంబంధించిన అంటే 4000 ఇండ్లు ఉన్న ఈ కాలనీలకు వాటర్కు సంబంధించిన ఇష్యూ మీద మరి ఆ ఇష్యూ వచ్చినప్పుడు మరి మేడం ఎమ్మెల్యే గారు సత్యనారాయణ గారు మరి జలమండల్ ఎండి గారికి ఫోన్ చేసి మరి మేము అంటే సత్యనారాయణ గారు మంత్రి గారు ఉన్నప్పుడు అన్ని వసతులు అంటే పైప్ లైన్స్ కూడా అన్ని కూడా వేయడం వేసాము మేము, మీరు కేవలం దాని కనెక్షన్ రిలీజ్ చేస్తే అక్కడ 4000 కుటుంబాలకు న్యాయం జరిగే అవకాశం ఉంది, అంటే సుమారు 2000 కిలోలీటర్ల వాటర్ అక్కడ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, కాబట్టి మీరు దాన్ని చేయండి, దాన్ని రిలీజ్ చేయండి అని మాట్లాడి మరి ఆ నెక్స్ట్ డే మరి మేడం గారు కూడా మరి ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు మరి 4000 కుటుంబాలకు మరి మంచినీటి సమస్య పరిష్కారం అయినందుకు మరి మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మరి ఎమ్మెల్యే గారు సబితేంద్రారెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. అదేవిధంగా జలమండలి ఎండి గారికి హెచ్ఎండబ్ల్యూ సదస్సులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా మున్సిపల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. కిందటువంటి మన మేషన్ కాన్స్టిట్యూన్సీ మాజీ మినిస్టర్ గారు, అలాగే ప్రస్తుతం శాసనసభ్యురాలు సబిత మేడం గారు జలమండలి అధికారులతో సమావేశ సమీక్ష నిర్వహించి ఈ యొక్క కుర్మగూడ సంబంధించినటువంటి ఈ వికసేషన్ అయితే ఇండ్లు ఉన్నాయో సుమారుగా 4000 నుంచి 5000 ఇండ్లకు సంబంధించినటువంటి వాటర్ వాళ్ళకు అందించడానికి అదికి సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ యొక్క వాటర్ను రిలీజ్ చేస్తున్నందుకు ఈ యొక్క ఇక్కడ సంబంధించిన ప్రజల తరపు నుంచి మా మున్సిపల్ అందరు కార్పొరేటర్ గారిని డిప్యూటీ మేయర్ అధికారులు నడిచినటువంటి కార్యక్రమానికి మేము అందరం కూడా వచ్చి వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అంటే గత కొన్ని రోజులుగా ఈ యొక్క గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వర్క్ చేసి పెట్టామన్నారు, అది చిన్న పని అది. ఆ విషయం కూడా మేడం మాట్లాడింది, అధికారులతో మాట్లాడేసి సంబంధిత అధికారులు మాట్లాడేసి ఈ యొక్క వర్క్ చేయడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే ఇది ఒక్కటే కాకుండా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఏవైతే ట్యాంకులు రిజర్వర్ ఎత్తున్నాయో అవి కూడా తొందరలో కూడా అది కూడా వాటర్ కూడా సంబంధిత మున్సిపల్ బడంపేట సంబంధించినటువంటి అన్ని డివిజన్లకు ఎక్కడెక్కడైతే రిజర్వర్ రెడీనే అందరికి కూడా వాటర్ ఇవ్వడానికి తొందరలోనే ఈ అన్ని కూడా మేడం కూడా అందరితో మాట్లాడింది. అవి వాళ్ళ కాలనీ వాళ్ళకు ప్రతి ఒక్క కాలనీ వాళ్ళకు కూడా ఏవైతే నీళ్లు కృష్ణ వాటర్ వస్తలేవో అన్ని కాలనీలో నీళ్ళు అందిస్తేందుకు అతి త్వరగా అందిస్తానని చెప్పేసి ఈ సభను తెలియజేసుకుంటాను. మా అందరి తరపు నుంచి బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి అందరి ప్రజల తరపు నుంచి మేడం గారికి మాజీ మినిస్టర్ గారికి ప్రస్తుత శాసనసభ్యులు సబితమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.